नमस्ते वेलकम टू मधुरम चैनल मनमु पूरी छोले करी प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम अलागे मन चैनल्लो वीडियोलु मीकु नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयंडी दीनिकी प्री प्रिपरेशन अलागे कावाल्सिन पदार्थालु मुंदुगा चूद्दाम शनगलनी ओवर नाइट नानबेट्टुकोवाली मरुसटि रोजु नीळ्ळनि वंपेसि फ्रेश नीळ्ळनि वेसुकोनी प्रेजर్ కుక్కర్‌లో 4-5 విజిల్స్ అనించి ఉడికించుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక మిక్సీ జార్లో టమాటా ఆనియన్స్ ని విడివిడిగా ఈ విధంగా స్మూత్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ఒక పాన్ లో 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో 1/2 స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు అలాగే సినమిన్ ఒక 3 చిన్న ముక్కలు 5-6 లవంగాలు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ ని కూడా వేసేసుకుందాం ఇది కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి తేలింది చక్కగా రెండు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కారం 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే చోలే మసాలా 1 స్పూన్ వేసుకోవాలి ఇది నేను బయట షాప్స్ లో తీసుకొచ్చుకున్న మసాలా ఏ బ్రాండ్ అయినా మీరు వాడుకోవచ్చు ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న ఈ శనగలని నీళ్ళతో సహా వేసేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం మరొకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్ల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే చోలే కర్రీ మనకి రెడీ అయిపోతుంది దీన్ని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లో సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇప్పుడు పూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ లో 2.5 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో 1/2 స్పూన్ salt 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందు ఈ పిండి ఆయిల్ ని బాగా కలుపుకోవాలి నాకు 1/4 గ్లాస్ నీళ్ళు సరిపోయాయి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి మరి జారుగా కలుపుకోవద్దు నూనె పీల్చేస్తుంది దీనిపైన 5-6 చుక్కల ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండికి మొత్తం పట్టించి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పూరికి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు 10 నిమిషాలు కరెక్ట్ గా సరిపోతుంది ఈ లోగా మనం ఆయిల్ ని వేడి చేసుకుందాం ఇలా కొద్దిగా లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దాన్ని వేడెక్కనివ్వండి 10 నిమిషాల తర్వాత మనం చూస్తే పిండి చక్కగా నానిపోయి ఉంటుంది దీనిని కొద్దిసేపు ఈ విధంగా మర్తన చేసుకోవాలి స్మూత్ గా తయారవుతుంది ఇప్పుడు ఇందులో ఒక సగ భాగం తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా పిండి అంతా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 4-5 బాల్స్ పక్కన పెట్టుకొని మూత మాత్రం ఉంచండి లేకపోతే పిండి ఎండిపోతే మీకు పూరీలు పొంగవు ఈ విధంగా పూరీలాగా ఒత్తుకోవాలి మరి ఇంత ఇంత లావుగా ఒత్తుకుంటేనే పొంగుతాయన్నది ఏమీ లేదు మీకు ఈ సైజ్ లో ఒత్తుకున్నా చాలు చక్కగా పొంగుతాయి మీకు ఇందులో ఒక టిప్ ఏంటంటే ఇలా పూరీలంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి బౌల్ బోర్లించుకోవాలి ఈ పూరీలని ఎట్టి పరిస్థితుల్లో ఎండనివ్వకూడదు అవి తడి ఆరిపోతే మాత్రం పొంగవు చూసారు కదా నూనెలో ఇలా జాగృతగా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పూరి పొంగిపోతుంది
ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పూరీని ఫ్రై చేసుకోవాలి. ఎటువంటి రవ్వ అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పూరీని ఒత్తుకున్న తర్వాత అవి ఆరిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పూరీలు చక్కగా రెడీ అయిపోయాయి. దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చోలే కర్రీతో సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.